సార్ మీకు ఏమైనా భవిష్యత్ దర్శనం లాంటిది ఏమైనా ఉందా? ఇది కథ 2019లో రాసుకున్నారని విన్నాం. అవును సార్, 2019లో హీరో గారికి చెప్పారని విన్నాం. 2023లో ఇప్పుడు జనాలు చూస్తున్న తరహా కథలాంటిది 2019లో మీరు తయారు చేసుకున్నారు. సో దీనికి మీకు భవిష్యత్ దర్శనం లాంటిది ఏమైనా ఉందా? లేదండి. ఇంకా చెప్పాలంటే ఫ్రాంక్గా నేను 2018లో సుకుమార్ గారికి కథ చెప్పాను. అప్పుడు ఆయన రంగస్థలంలో బిజీగా ఉన్నారు, లాస్ షెడ్యూల్. సో ఆయన విని లేదు అంటే నేను చాలా చిన్న స్పాన్లో అనుకుని వెళ్ళిన కథ. లేదు లేదు, ఇది పెద్ద హీరోతో చేద్దాం, మంచి హీరోతో చేద్దాం, కొంచెం స్పాన్ పెద్దది అవుతుంది, కెన్ యూ వెయిట్ ఫర్ 6 మంత్స్, నా సినిమా అయిపోద్ది అన్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. సో డిలే అవడానికి కారణం మధ్యలో కరోనాలు, లాక్డౌన్లు, మాకు 3వ వేవ్ ఒకటి వచ్చింది. సో సార్ మీరే కదా దాన్ని స్వీట్ మెమరీగా తీసుకుందాం అన్నారు, అందుకే. సో దానివల్ల డిలే అయిందండి. బట్ లాక్డౌన్ రావడం వల్ల వరల్డ్ మూవీస్కి అందరూ, ఐ మీన్ ప్రపంచవ్యాప్తంగా సినిమాలు చూసి అందరూ ఎక్స్పోజర్ పెరగడం వల్ల సో నాకు ఎక్కువ పని అయింది. ఏదైతే నా మేరకు మార్చుకున్నారు దీన్ని సార్? కథ స్పాన్ ఆ విధంగా పెంచుకున్నారా మీరు? లేదండి, అంటే స్క్రీన్ ప్లే పరంగా లేకపోతే మేకింగ్ పరంగా కొంచెం బెటర్మెంట్ చేసాం తప్ప, ఆ గ్యాప్ని అలా వాడుకున్నాం తప్ప, కథ ఎప్పుడు ఫస్ట్ నుంచి 2018లో నేను ఏదైతే కథ అనుకున్నాను అదేనండి. బట్ సుకుమార్ సార్ స్క్రీన్ ప్లే యాడ్ అయిన తర్వాత దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద స్టోరీ, లైక్ డ్రామా వైజ్ అండ్ ఆల్.